రీసెంట్గా హఫీస్ పేట్ ల్యాండ్ ఇష్యూలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చాలా దీర్ఘంగా మాట్లాడడం జరిగింది అది అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని కొంతమంది ప్రైవేట్ ప్రాపర్టీ అని కొంతమంది అది నిజాం ప్రాపర్టీ అని చెప్పేసి పక్క క్లెయిమ్ అయితే జరుగుతుంది రైట్ ఇప్పుడు అది నిజాం ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని మనం అనుకున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఈ యొక్క సేల్స్ ఏంటి సార్ అది అంటే వాస్తవంగా ఇంతకుముందు మన రెడ్డి గారు చెప్పినట్టు ఈ సర్ఫాస్ భూములని ఏవైతే నిజాం సొంత భూములుగా ేరుగాంచినాయో అట్లనే ఈ నిజాం కింద ఎట్లా చాలా రకాల వ్యక్తులు పనిచేసిండ్రు రోజు దేశ్ముఖులు జాగీర్దారులు అట్లే పైగాలు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర రక్త సంబంధికులకి సంబంధించిన కుటుంబాలు వాళ్ళు ఓకే ఈ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ముగ్గురు పైగా ప్రాపర్ పైగా కుటుంబాల వాళ్ళు డిఫరెంటు ల్యాండ్ హోల్డింగ్స్ తోటి నిజాం దగ్గర నుంచి వీళ్ళు లీజ్ రూపంలో తీసుకోవడము లేకపోతే పూర్తి హక్కులు లభించడము ఇట్లా జరిగినాయి దాదాపుగా ఇవి యాభై ఎనభై ఐదు వేల ఎకరాల వరకు ఇటువంటి భూములు ఉన్నాయనేది పైగాకు సంబంధించినటువంటి భూములు ఒక పైగా కుటుంబానికి సంబంధించి ముప్పై వేల ఎకరాలని ఇంకో పైగాకి సంబంధించి ముప్పై వేల ఎకరాలని ఇంకో కుర్జీజ కుర్షిజా పైగాకు సంబంధించి ఇరవై ఐదు వేల ఎకరాల భూములు అనేవి ఇట్లా ఒక రఫ్ ఒక లెక్కలు అనేవి మనకి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ మనకు ఒక లెక్కలు ఉన్నాయి మనకి అయితే ఈ మొత్తంగా చూసినప్పుడు లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఈ హైదరాబాద్ చుట్టూ దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు గ్రామాలు అప్పుడు త్రిలింగ దేశం అది ఇది మూడు ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన ఉన్న హైదరాబాద్ స్టేట్ ఇట్లా ఈ త్రిలింగ దేశంలో దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు గ్రామాల్లో ఇటు సర్ఫకాస్ భూములు కానీ పైగా ప్రాపర్టీకి సంబంధించిన భూములు సుమారు ఎంత తక్కువ లెక్కేసుకున్నా కానీ లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయనేది దాంట్లో ప్రధానంగా ఈ హైదరాబాద్ కేంద్రంగానే డెబ్బై వేల ఎకరాల పైగా పైన ఈ పైగా కానీ సర్ఫకాస్ కానీ ఉన్నాయి అయితే ఈ భూములన్నీ కూడా మనకి ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నిజాం సరెండర్ అయి వెళ్ళిపోయిన తర్వాత గవర్నర్ పరిపాలన వచ్చిన తర్వాత ఎల్ఓడి పరిపాలన వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది హైదరాబాద్ స్టేట్గా రూపాంతరం చెందిన తర్వాత ఈ పైగాకు సంబంధించిన వారసులు అప్పుడు లోయర్ కోర్టులో పిటిషన్లు వేసుకొని మేము నిజాం వారసులం పైగా ప్రాపర్టీస్ మాయి మేము వాళ్ళకి హక్కుదారులమని వాళ్ళ కుటుంబాలకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులలో పిటిషన్లు వేసుకొని వాళ్ళు ఆ విధంగా ప్రాపర్టీ రైట్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ వరకు అది హైదరాబాద్ స్టేటు ఫిఫ్టీ సిక్స్ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపాంతరం చెందింది రూపాంతరం చెందిన తర్వాత హైకోర్టు ఏర్పడడం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కేసులన్నీ చాలా విలువైనటువంటి భూములు దీని ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి లోయర్ కోర్టులో కాకుండా హైకోర్టులో జరగాలి విచారణని హైకోర్టుకి బదిలీ చేస్తే అట్లా బదిలీ అయినటువంటి కేసులే దాంట్లో ఒక కేసు సిఎస్ ఫోర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ దాన్నే సిఎస్ ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటారు అంటే నెంబర్ ఏమో ఫోర్టీను ఫిఫ్టీ ఎయిట్ అనేది ఏమో ఆ సంవత్సరం సంబంధించింది ఇట్లా సిఎస్ ఫోర్టీన్గా పిలువబడుతున్నటువంటి భూమి ఈ ఒక ఒక విభాగానికి సంబంధించింది సర్వే నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఈ నాలుగు సర్వే నెంబర్లతో కూడినటువంటి ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాలు ఏదైతే ఉన్నదో దాంట్లో ఎక్కువ భూమి ఎనభైవ సర్వే నెంబర్లో ఉంటుంది అది నాలుగు వందల ఎనభై నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంట ఇది మిగతా ఈ డెబ్బై ఏడు కొంత డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఇట్లా ఉన్నది ఈ ఇవి వీటి మీద జిల్లారు నిసా బేగం అనే ఒక పైగా వారసులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ వన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటారు అది లోయర్ కోర్టులో వేసాడు వేసిన తర్వాత ఫోర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అయిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీని మీద ప్రిమిలరీ డిగ్రీ వచ్చి అట్లా వీళ్ళే హక్కుదారులు అని జస్టిస్ కొమరయ్య గారి ద్వారా వీళ్ళు ప్రిమిలరీ డిగ్రీ పొంది ఈ మొత్తం భూములకి మేము హక్కుదారులమని చెప్పి అయిన తర్వాత ఇది కూడా ప్రిమిలరీ డిగ్రీ ఎట్లొచ్చింది మేము కాంప్రమైజ్ అయినాం మీ అందరం పైగా వారసులందరం మేము కాంప్రమైజ్ అయినాం కాబట్టి మా మధ్య విభేదాలు లేవు కాబట్టి ఈ ప్రాపర్టీ అంతా బాకే చెందాలని అప్పుడు సర్వే నెంబర్ ఎయిటీలో కొంతమంది సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఇట్లా సుమారు దాదాపుగా మొత్తం అందరు కలిసి అరవై మంది వాళ్ళ పిటిషన్లు వేసుకుంటే వాళ్ళకి ఆ భూమి హక్కులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే ఇది ట్రిమ్లర్ డిగ్రీ ద్వారా పైగా వారసులు కానీ చెప్పబడినట్టు భూమి తర్వాత ఇక ఈ భూ కబ్జాదారులు ల్యాండ్ మాఫియా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి దీని మీద కన్నేసి ఇక ఈ భూదందాలు మొదలైన అన్నట్టు అట్లా నగర్ కానీ అఫీజ్పేట కానీ మియాపూర్ కానీ మాదాపూర్ కానీ కొండాపూర్ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో దాదాపుగా నైన్టీన్ ఫోర్ తర్వాత మనకు తెలుసు నైంటీ ఫోర్ అప్పటికే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ చాలా ఆశయాలనే పెద్ద కాలనీ అక్కడ నిర్మాణాలు జరగడం ఒకవై ఒక రకంగా పూర్తి కావడం కూడా జరిగింది దాని తర్వాత హైటెక్ సిటీ పేరుతోటి చంద్రబాబు నాయుడు ఆయన ఆ హైటెక్ సిటీని చూపించి మొత్తంగా ఈ ఈ మాదాపూర్ కొండాపూర్ ప్రాంతాల్లో విపరీతంగా భూములు విలువలు పెరగడం కొండలు గుట్టలు మనం చెప్తాం కదా ఈ బల్లులు కూడా గుడ్లు పెట్టినటువంటి గుట్టల ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువగలిగినాయి అట్లా ఇట్లా అయిన తర్వాత నైన్టీన్ నైంటీ వన్ వరకు అమెరికాలో ఒక అనేక బ్యాంకులను ముంచి మోసం చేసి అమెరికా నుంచి నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత పారిపోయి వచ్చి ఒక ఫిజిటీగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అంతర్జాతీయ నేరస్తునిగా ముద్రబడి నైన్టీన్ నైన్టీ త్రీ తర్వాత ఆయన ఎవరైతే డాక్టర్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయన ఈ సైరస్ అనే ఒక బొం బాంబే తోటి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల ద్వారా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ భూములకి ఈయన ఒక రక్షణ కవచంగా తయారు కావడానికి జీపీఏ హోల్డర్గా దాంట్లోకి ఎంటర్ అయ్యి ఇక అక్కడి నుంచి ఈ భూదంద అనేది గోల్డ్ స్టోన్ ప్రసాద్ వ్యవహారం అనేది మన హైదరాబాద్ కేంద్రంగా జరుగుతా పోయింది అట్లా ఈరోజు ఇప్పటివరకు ఈ అఫీస్పేట మాయా మాదాపూరు కొండాపూరు మియాపూరు ఈ నగర్ ప్రాంతాల్లో జరిగినటువంటి మొత్తం ఏదైతే దాదాపుగా పన్నెండు హత్యల పైన పైగా జరిగినయో అనేక రకాల క్రిమినల్ కేసులు దాదాపు మోపబడినయో వీటన్నిటికీ మూలకారకుడు ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన అమెరికా నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చిన తర్వాత అమరి అమెరికన్ సిటిజన్గా ఆయన ఉండి ఇక్కడ భారతదేశంలో ఆయన అనేక రకాల ఇటువంటి భూదందాలు అనేక రకాల వ్యాపారాలు సుమారు ఆయన మీద ఇప్పటికే పదిహేను పైన డిఫరెంట్ పేర్లతోటి కంపెనీలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే దీంట్లో డిపెండెంట్ నైన్ కబురుద్దీన్ ఖాన్ అనే ఎవరైతే ఉన్నారో దిల్దారుణిసా మొట్టమొదటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొడుకు కబరుద్దీన్ ఖాను ఆయనకి ఈ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రిమిలరీ డిగ్రీ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అడ్వకేట్ కమిషన్ ద్వారా ఏదైతే వీళ్ళకి ల్యాండ్ షేర్ అలాట్మెంట్ అయిందో అట్లా అలాట్ అయినటువంటి యాభై ఆరు ఎకరాల భూమిని నైన్టీన్ ఎయిటీ వన్లో అప్పుడున్నటువంటి పేట సర్పంచ్ సత్తయ్య గారి ద్వారా లేఅవుట్ అప్రూవల్ తీసుకొని ఆ తొమ్మిది వందల ఇరవై ఏడు ప్లాట్లు ఆయన రెండు వందల గజాలు రెండు వందల యాభై మూడు గజాలు మూడు వందల సుమారు అటు ఇటుగా కొన్ని ప్లాట్లు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాట్లను ఏర్పాటు చేసుకొని తొమ్మిది వందల ఇరవై ఏడు ప్లాట్లలో కొంత పార్క్ ఏరియా పెట్టి డిఫరెంట్ ప్రభుత్వ ఆ రోజు ఉన్నటువంటి నియమాల ప్రకారం భూమిని కేటాయించి యాభై ఆరు ఎకరాలను ఈ విధంగా అయినా ఆ దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆటోలు నడిపేవాళ్ళు పూల పూల లే అరటి పండ్ల పనులు లేకపోతే ఇంకా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మరీ ముఖ్యంగా కొండాపూరు బటాలియన్లో పనిచేస్తున్నటువంటి పోలీసులే సుమారు తొంభై నుంచి వంద కుటుంబాల వాళ్ళు ఈ భూములు తక్కువ ధరకు వస్తాయని గజం పది రూపాయలు ఐదు రూపాయలు పదిహేను రూపాయలకు వస్తుంది అనే ఆశతోటి వాళ్ళు కొనుక్కొని ఆ విధంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు దాదాపుగా ఈ భూములు కొనుక్కున్న తర్వాత ఎప్పుడైతే గోల్డ్ స్టోన్ ప్రసాదు సైరస్ కంపెనీ బినామీగానో జీపీఏ హోల్డర్గానో ఏర్పాటు చేసిండో ఇక ఆయన దందా మొదలుపెట్టి శివరామకృష్ణ అని సిలి ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని ఎంటర్ చేస్తూ అట్లనే ఐ సుదర్శన్ రావ్ ట్వంటీ నైన్ అదర్స్ని కుక్కట్పల్లి ఇబ్రహీంపట్నం నర్సాపూర్ దగ్గర ఉన్నటువంటి హత్నూరా మండలానికి సంబంధించిన ఎలమ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఆయన తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక సేల్ అగ్రిమెంట్లో పెట్టి వీళ్ళని ఒక రకంగా రౌడీలుగా గుండాలుగా వీళ్ళని చూయించుకుంటూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తన సామ్రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అట్లా ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యంలో ఒక ఏజెంట్ అయినటువంటి సి కళ్యాణ్ అనే ఒక సినీ నిర్మాత ఆయన ఈ కభిరుద్ధిని కాను చేసినటువంటి లేఅవుట్ యాభై ఎకరాల లేఅవుట్ ఏదైతే ఉన్నదో సుభాష్ చంద్రబోస్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఏదైతే ఉందో ఆ భూముల మీద కన్నేసి ఆ భూముల భూముల ఉన్న వాళ్ళని వాళ్ళు చిన్న చిన్న రూములు కట్టుకొని ఇంటి నెంబర్లు తీసుకొని వాటర్ కనెక్షన్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని గ్యాస్ కనెక్షన్లు తీసుకొని నివాసం ఉంటున్నటువంటి అనేక మందిని వాళ్ళ మీద దౌర్జన్యంగా ఒకవైపు తన అంగబలాన్ని ఉపయోగించి రౌడీలను గుండాలను ఉపయోగించి ఇంకోవైపు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వందలాది మందిని తీసుకొచ్చి రాత్రి రాత్రి వాళ్ళని ఖాళీ చేయించి రెండు మూడు రోజుల్లో అనేక రకాల బుల్డోర్జర్ల ద్వారా జేసీబీల ద్వారా మొత్తం నేల నేలమట్టం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ పారిపోయేలాగా బెదిరించి ఆ విధంగా చేయడం జరిగింది అట్లా దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి మొదలైన తర్వాత రెండు వేల ఆరులో ఎప్పుడైతే అమెరికా నుంచి కేటీఆర్ తెలంగాణ హైదరాబాద్ చేరుకున్నాడో ఈ స్టోన్ ప్రసాద్కి ఈ సైరస్ కంపెనీలో ఉన్నటువంటి సైరస్ మిస్త్రీ ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఈ గో కేటీఆర్కి అమెరికాలో ఉన్నప్పుడు ఎక్కడో దోస్తాన ఉన్నది ఈ టాటా కంపెనీలో ఎక్కడో కేటీఆర్ పనిచేయడం వల్ల ఆ ఆ రకమైన సంబంధాల నేపథ్యంలో ఈ గోల్డ్ స్టోన్ ప్రసాదు కేటీఆర్ తోటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ అండదండలని ఆయన ఉపయోగించుకుంటూ ఇక్కడ మరింతగా తను బలపడడానికి ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా చూపెట్టి వాడుకోవడం ఇంకోవైపు కుక్కడిపెళ్ళికి సంబంధించిన ఐ సుదర్శన్ రావు అండ్ ట్వంటీ నైన్ అదర్స్ విలమ కుటుంబాలని చూపించుకుంటూ ఇట్లా ఈ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసిన ఒకవైపు ఇంతకుముందే మీరు అన్నట్టు అందరూ అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు సోనియా గాంధీ గారు మొదలుకొని రాజీవ్ గాంధీ గారు మొదలుకొని ఆ దాదాపుగా అందరూ ఈయనకి అన్ని రకాల చట్టా పట్టాలు వేసుకొని తిరిగిన వాళ్ళే అటు అమెరికాలో ఉన్న ఢిల్లీలో ఉన్నా అమెరికాలో ఉంటే ఈయన గెస్ట్ హౌస్ వాళ్ళు వాడుకునేది హైదరాబాద్ వస్తే కూడా ఇట్లా వాడుకొని ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ ఆఫీస్ కేంద్ర కార్యాలయం ఉన్నదో అది తన కార్యాలయం లెక్కని చేసుకున్నాడు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఆయనకి చెట్టా పట్టాలు లేకుండా అయిపోయింది ఎవరితో గవర్నమెంట్తో అంటారు ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఆయన తిరగడం దాదాపు మీకు తెలుసు అనేక కథనాలు కూడా వచ్చినాయి అనేక పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయన ఏ వెహికల్స్లో ఏ నెంబర్ ప్లే ప్లేట్ తోటి ప్రగతి భవన్లో ఇప్పుడు కట్టిన కొత్త కట్టిన ప్రగతి భవన్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు నివాసం ఉన్న ప్రగతి సీఎం క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ దాంట్లోకి ఆయనకి ఎట్లా రెడ్ కార్పెట్ ఆహ్వానాలు ఉంటాయి కొన్ని వేల గంటలు ఆయన ఎట్లా కేటీఆర్ ఆయన సమావేశాలు చేసేవాళ్ళు చర్చలు చేసేవాళ్ళు భూతందాలు ఎట్లా సీఎం క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా ఏ విధంగా జరిగే అనేది ఇప్పటికీ చాలామందికి తెలుసు మనందరం కూడా అనేక కథనాలు కూడా చూస్తాం ఆ పరిణామక్రమంలోనే మియాపూర్ స్కాము వెలుగులోకి వచ్చింది అది వెలుగులోకి వచ్చిన తర్వాత నిప్పుల మీద నీళ్లు దన్నినట్టు కేసీఆర్ రెండు వేల పదిహేడులో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు రిజిస్టార్లని సస్పెండ్ చేసి కోల్స్టన్ ప్రసాద్ తమ్ముడు పార్థసారథిని కూడా అరెస్ట్ చేయించి తూతూ మంత్రం అనిపించి నిండు శాసనసభ సాక్షిగా చాలా పెద్ద పెద్ద గంభీర మాటలు మాట్లాడి గోల్డ్ స్టోన్ ప్రసాదే కాదు కబ్జా కోరులు ఎవరైనా సరే చివరికి నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు ఎవరైనా ఒక్క గజం భూమి భూ ఆక్రమణ చేసినట్టు కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే నేను వాళ్ళని కూడా జైల్లో పెడతా అని నిండు శాసనసభలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి గత నెల రోజులుగా అన్ని మీడియాలు అన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు అన్ని మొత్తుకుంటున్నా కానీ మరి ఎందుకు ఇప్పటివరకు దీని మీద కనీసం మేము విచారిస్తాం విచారణ చేస్తామని ముఖ్యమంత్రి గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ రెవెన్యూ సెక్రటరీ గారు కానీ డీజీపీ గారు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవ్వరు కూడా ఇప్పటివరకు దీని మీద ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులలో మేము ఇక ఎక్కడ కూడా న్యాయం జరిగి ఇంత ఇంతకుముందు అన్నట్టు ఆయన ఒక అంతర్జాతీయ నేతస్తుంది కాబట్టి ఈ అంతర్జాతీయ నేరస్తుని ఈ భూదంద ల్యాండ్ మాఫియా నుంచి ఈ తెలంగాణ ఈ హైదరాబాదు రక్షింపబడాలంటే ఇక ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అనే ఒక సంస్థ ద్వారా దీనికి ఎంక్వైరీ చేస్తే ఈ మొత్తం ఇంతకుముందే మాకు ఎప్పుడు చెప్తా ఉన్నాడు నిరూపణ ఇది మొత్తం ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ అనేక స్కాములు ఉండొచ్చు ల్యాండ్ స్కామ్గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో మనం వదిలిపెట్టొద్దు అని అనేక రకాలుగా మాకు మాకు నిరూపణ లేకపోతే ఢిల్లీలో తెలంగాణ కబురే లేదు తెలంగాణ వాయిసే లేదు కాబట్టి రోజు కేసీఆర్ కూడా ఢిల్లీలో అది రెండు వేల నాలుగు తర్వాత ముఖ్యంగా ఆయన మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన కేంద్ర మంత్రి అయిన తర్వాత నిరూపణ లాంటి అనేక మంది చేత అనేక రకాల విషయాలు తెలుసుకొని అక్కడానికి ఏం తెలుసు ఆయన దుబాయ్ శేఖర్గా ఢిల్లీలో పేరుగా అంచినోడు ఢిల్లీలో కూడా ఢిల్లీలోనే ఆయన దుబాయ్ శేఖర్ అనే పేరు వచ్చిందే ఢిల్లీలో జంతర్ మంతర్ కేంద్రంగా ఆయన చేసిన మోసాల కోసమే ఆయనకిచ్చిన డిగ్రీయే దుబాయ్ శేఖర్ రైట్ కాబట్టి దుబాయ్ శేఖర్ అంటేనే ఢిల్లీలో తెలుసు అనేక రాజకీయ పార్టీల్లో కాబట్టి అటువంటి పేరు పోగొట్టి మాలాంటి వాళ్ళందరం ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ నేతగా మేము ఆయన ఒక తెలంగాణ గాంధీగా ఇవాళ మేము మనందరం మాట్లాడుకుంటున్నామంటే ఓ ఇటువంటి వాళ్ళు ఢిల్లీలో చేసిన ప్రయత్నం వల్ల ఆయనకి ఎవరు తెలుసు ఎవరు నమ్ముతాడు వీళ్ళందరూ ఆయన పట్టుకొని పోయి కూర్చోబెట్టి అనేక విషయాలు చెప్పించి దిగ్విజయ్ సింగ్ అయితేంది లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న థింక్ ట్యాంక్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిరూపణ లాంటి వాళ్ళు అనేక మంది ముఖ్యంగా నిరూపణ చేసిన కష్టం ఇవాళ మేము మాటల్లో చెప్పలేము కాబట్టి ఈరోజు ఎంత కష్టపడ్డాం కాబట్టి తెలంగాణ కోసం మా కండ్ల ముందే మేము అప్పుడప్పుడు అనుకుంటాం అసలు మేము కూడా తెలంగాణ కోసం చనిపోతే ఇటువంటి దుర్మార్గాలు వినేవాళ్ళం కాదు కదా చూసేవాళ్ళం కాదు కదా అనిపిస్తుంది కానీ ఈరోజు నేరమే అధికారమే నేరస్తులను చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడతాడు కాబట్టి ఆ నేరస్తుల జాబితాలో మేము చేరకుండా ఉండాలంటే పన్నెండు వందల యాభై రెండు మంది అమరుల కావడానికి మేమందరం కారకులం కాబట్టి దాన్ని కనీసం మేము ఈరోజు మా గొంతెత్తి మేము మాట్లాడకపోతే అది పూర్తిగా మేము అన్యాయం చేసిన తన ఉద్దేశంతో నిరూపణ అనేక రోజులుగా ఆయన సుప్రీంకోర్టులో ఆయరు ఆయన ఎక్కడ కూర్చున్నా అసలు తనకు ఎక్కడ కూర్చున్నా తనకు వచ్చే ఫీజులు వస్తాయి అన్నీ జరిగిపోతాయి కానీ ఈరోజు ఒక బాధ్యతగా గత అనేక రోజులుగా దీని మీద మాకు కూడా తెలియని అనేక విషయాలు సిటిజన్షిప్ అంటే మాకేందో తెలియదు తెలియని విషయాలు కూడా మాకు నిరూపణ చెప్తూ మమ్మల్ని అందరినీ ఈరోజు ఈ భూ పరిరక్షణ సమితి ఏర్పాటులో మాకు తన ఆలోచనని ఇస్తూ ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు సర్ఫకాస్ భూములు కానీ పైగా భూములు కానీ ఇంకా అనేక రకాల భూములు ఏవైతే హైదరాబాద్ కేంద్రంగా మనం కాపాడుకోవాలన్న వాటి గురించి ప్రయత్నం చేయడంలో భాగంగానే మేము ఒక స్పార్కుగా ఇలా అఫీస్పేట భూముల గురించి మేము దాన్ని కేంద్ర బిందుగా చేసి ఆ బాధితులని మేము ప్రధాన పాత్ర చూపిస్తూ మేము చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో భాగంగా మేము ఇంకా ముందుకు తీసుకుపోవడానికి నిరూపణ లాంటి ప్రముఖ న్యాయవాదులు మాకు సహకరిస్తూ